సార్ వైసీపీ నుంచి చాలామంది వేరే పార్టీలకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే గుడివాడ నుంచి పాలంకి బ్రదర్స్ కొడాలి నాని గారికి ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు జనసేన నుంచి పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ ఇంకా రాచోలు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి రెండుసార్లు పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు గారు జనసేనలోకి వస్తున్నారు ఇంకా చూసుకుంటే శివరాం రెడ్డి గారు తెనాల నుంచి ఆయన కూడా జనసేనలోకి వస్తున్నారు ఇలా అన్ అందరూ జనసేన వైపు చూస్తున్నారు ఇటు టీడీపీ కూడా ఉంది జనసేన వైపు అంటే బాబు గారు ఆల్రెడీ ఇప్పుడు టీడీపీలోకి రావడానికి సీనియర్ నేతలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకే సీట్లు కేటాయిస్తున్నారు ఇప్పుడు జనసేన నుంచి అయితే పోటీ చేయడానికి ఛాన్స్ ఉందని జనసేన టీడీపీ ఆల్రెడీ పొత్తులో ఉండే ఛాన్స్ కూడా ఉందని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే అటువైపు పంపిస్తున్నారా అని అనుమానాలు అయితే వస్తున్నాయి దీని మీద ఏమంటారు మనకి సహజంగా ఏమవుతుందంటే నీళ్లు నిండుగా జరగానే కప్పలు జరుతాయి నీళ్ళు వెళ్ళిపోతాయి అనుకున్నప్పుడు ఈ కప్పలన్నీ నీళ్ళు ఎక్కడున్నా ఎత్తుకుంటే వెళ్ళిపోతాయి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపిన చాలా వర్గాలు ఈ మూడున్నర సంవత్సరాలు ఆయన పరిపాలన తీరు ఆయన పరిపాలన దక్షత అన్నింటినీ చూసిన తర్వాత ఈ బొమ్మ ఎక్కువ రోజులు ఆడేది కాదని చెప్పి అర్థమైపోయింది అందరికీ మామూలుగా ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ముప్పై సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది మా నాన్నగారి పక్కన నా ఫోటో కూడా చిరస్థాయిగా మీ గుండెల్లో ఉండిపోయే విధంగా నేను అంత మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను అని చెప్పి అన్నప్పుడు చాలా హై ఎక్స్పెక్టేషన్స్లో ఆయన గెలిపించారు ప్రజలు కూడా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల నుంచి మెజార్టీ నాయకులు వైసీపీ వైపు ఫిరాయించారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపారు అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా పరంగా ఆయన మీద పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులవుతా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలుపరచడంలో విఫలం చెందుతా ఏదో మొక్కుబడిగా ఒక బటన్ నొక్కటం ఒకటే తనకు తెలిసిన ప్రావీణ్యం అన్నట్టుగా ప్రజలకి అపో సపో చేసి తీసుకొచ్చి కొంచెం డబ్బులు పంచడం ఒకటే పరిపాలన పరిపాలన దక్షత అన్నట్టుగా ఆయన పరిపాలన సాగుతున్న తీరు చూసిన తర్వాత పడిపోతున్న ప్రజల జీవన ప్రమాణాలు కొరవడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు పెరిగిపోతున్న కరెంటు బిల్లులు నిత్యావసరాల ధరలు ప్రజల నుంచి అవుతున్న అసంతృప్తి అన్నింటినీ చూసిన తర్వాత ఖచ్చితంగా వైసీపీ పార్టీ నుంచి కూడా రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్న వాళ్ళు తమ రాజకీయ పదవులు సుస్థిరం చేసుకోవాలని చూసుకుంటారు తమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం రాజకీయ పార్టీని ఎన్నుకుంటు ఎన్నుకుంటారు అయితే భవిష్యత్తులో వైసీపీ పార్టీలో కొనసాగటం వల్ల తమ రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎవరి దారాలు చూసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మనకి ఇందాక మీరు ప్రస్తావించిన బొంతు రాజేశ్వరరావు గారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రాజోల నుంచి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో గొలపల్లి సూర్యగారు సూర్యరావు గారి చేతిలో ఓడిపారు రెండు వేల పంతొమ్మిదిలో రాపాక వరప్రసాద్ గారు జనసేన నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే అయిన ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే వైసీపీ పార్టీ నుంచి రాజేశ్వర గారు పోటీ చేశారు జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ని వైసీపీ పార్టీలోకి తీసుకొని ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు దాంతో సహజంగానే అక్కడ ఇన్ఛార్జిగా ఉండి రెండు సార్లు నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తా ఓడిపోయిన రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పార్టీలోనే నిజాయితీగా కొనసాగుతూ ఉండి మళ్ళీ రెండోసారి ఓడిపోయినా కూడా పార్టీకి అంకితం అయి ఉన్నప్పుడు అక్కడ తన పైన ఇంకొక మన తన మీద గెలిచిన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఆయన్ని తీసుకొచ్చి తన మీద పెట్టి అతనికి ప్రయారిటీ ఇస్తా వాళ్ళ పార్టీ నాయకత్వం అతను ఎంకరేజ్ చేస్తా ఉన్నప్పుడు డెఫినెట్గా ఈయన సఫకేషన్ ఫీల్ అవ్వడం ఖాయం దాని పర్యవసానమే రాజేశ్వర గారి వాళ్ళ తన రాజకీయ భవిష్యత్తు తాను చూసుకోవడానికి సిద్ధపడి అదే సందర్భంలో కోనసీమ ప్రాంతం లాంటి విభిన్నమైన ప్రాంతాల్లో కులాల పరమైన విభజన ఈక్వేషన్స్ చాలా బలంగా పనిచేసే ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో సహజంగానే పవన్ కళ్యాణ్ గారికి అక్కడ రాజకీయ పరంగా అడ్వాంటేజ్ ఉండే ప్రాంతం కాబట్టి ఈ మధ్యకాలంలో అక్కడ జరిగిన కోనసీమ ప్రాంతంలో చెల్లరగిన అల్లర్లు అశాంతి కర్ఫ్యూ వాతావరణము అక్కడ మాజీ మంత్రులు మంత్రులు ఇళ్ళు దాహాలు తగలబెట్టి పోలీసు దాడులు దౌర్జన్యాలు వీటన్నిటి పర్యవసానం అక్కడ కొద్దిగా సంక్లిష్ట వాతావరణం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీకి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలిచే అవకాశం లేదనే ఉద్దేశంతో వైసీపీ పార్టీకి సంబంధించిన మాజీ పోటీదారుడు రాజేశ్వర గారు జనసేన వైపు చూడటం అనేది సహజంగా జరిగే పరిణామంగా పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది ఇక గుడివాడ ప్రాంతంలోనైనా తెనాలి ప్రాంతంలోనైనా రాజకీయంగా ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలని చూసుకుంటారు ఏదో ఒక నాయకుడు వెనక చిరస్థాయిగా వాళ్ళ అంచర్లు కానీ ఉండిపోవాలని చెప్పని కోరుకోరు తమ ఆకాంక్షలు తమ స్వయంగా రాజకీయంలో ముందు స్థానంలో ఉండాలని కోరుకుంటారు నాలుగు సార్ల నుంచి కొడాలనాని గారు అక్కడ గెలుస్తూ ఉన్నారు ఆయనకు ప్రధానంగా అంచర్లుగా ఉన్నాళ్ళు మాకు సమర్థత ఉంది మాకు అవకాశం తీసుకోవాలనుకున్నాళ్ళు వైసీపీ పార్టీలో ఇతను కాదని వాళ్ళకి సీట్ ఇవ్వరు కాబట్టి తప్పనిసరిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జిగా రా వెంకటేశ్వర గారు ఉన్నారు మాజీ మంత్రి పెనవనేని వెంకటేశ్వర గారి వాళ్ళ కుటుంబం నుంచి పెనవనేని బాబ్జీ అని చెప్పని ఒక ఆయన ఉన్నారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సిస్టర్ రమేష్ గారు అబ్బాయి లోహిత్ అని చెప్పని తను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వీళ్ళందరినీ కాదని చెప్పని తెలుగుదేశం పార్టీలో అవకాశం దొరకదు కాబట్టి జనసేన నుంచి పోటీ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి జనసేన పార్టీని వాళ్ళు ఎంచుకోవడం సహజం సహజంగా ఏంటంటే ఎవరు ఏ పార్టీని చూజ్ చేసుకోవడానికైనా డెమోక్రటిక్ రైట్ ఉంది కాబట్టి మనం పట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు వాళ్ళేం ప్ర ప్రజలు ఎన్నుకున్న పదవుల్లో కూడా లేరు పదవుల్లో ఉన్న ఆ ఫిరాయింపు ఫిరాయింపు అంటే పార్టీ ఫిరాయింపు చట్టాలకి లోబడి నిర్ణయాలు తీసుకోవాలి ఆ చట్టాలు కూడా వాళ్ళంతగా అమలు జరుగుతున్నది లేదు దానికి అంత గౌరవం లేదు ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఏ పదవి బాధ్యత లేని వ్యక్తులు వాళ్ళు తమకు నచ్చిన పార్టీని చూజ్ చేసుకోవడానికి ఉన్న అన్ని హక్కుల్ని వాళ్ళు వాడుకుంటారు సహ సహజంగానే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీని కాదని వేరే పార్టీ వైపు మొగ్గుతున్నారు అంటేనే ప్రజల్లో నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది వైసీపీ పార్టీ పట్ల ఎటువంటి మొగ్గు కనిపిస్తూ ఉంది వైసీపీ పార్టీ రేపు అధికారంలోకి వస్తుందా రాదనేది వాళ్ళు అంచనాకు వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రత్యర్థి పార్టీల వైపు మొగ్గుతున్నారంటే మనకి అర్థం చేసుకోవచ్చు మీరు శివరామరెడ్డి రెడ్డి గారు తెనాలి ప్రాంతం గురించి చెప్పినైనా వారు కొల్లిపర మండలానికి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం డామినేషన్లో ఉండే మండలం అక్కడ ఈయన రామరెడ్డి గారు వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా వైసీపీకి మద్దతుదారుడిగా తెనాల్ ప్రాంతంలో పేరుగా తెచ్చుకున్నారు వారిప్పుడు జనసేన వైపు మొగ్గుతున్నారు అంటేనే రాబోయే రాజకీయ పరిణామాలు ప పరిస్థితులు ఎటువైపు మా మలుతున్నాయని ఆస్కారంగానే దాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు శివరామరెడ్డి గారి గురించి అండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆ ప్రభుత్వంలో ఉండి అసంతృప్తితో వేరే పార్టీకి వెళ్ళడం అనేది అది కొంచెం చర్చనీయాంశంగా మారింది ఆ మధ్యన సో అండ్ ఇప్పుడు టీడీపీలోకి రాకుండా అందరూ జనసేన వైపు వెళ్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారే జనసేన వైపు చూపిస్తున్నారు ఇటువైపు ఆల్రెడీ సీనియర్స్ ఉన్నారు అని అనేది అది ఎంతవరకు నిజం వాళ్లే కావాలని జనసేనలోకి వెళ్తున్నారు ఈ పొత్తు ఉంటుంది అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనేది అధికారికంగా ఇంకా ప్రకటన రాల ఇద్దరు కలిసి ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి ఉద్యమాలు కూడా ఏం చేపట్టట్లా అంటే కలిసి ఒక ప్లాట్ఫామ్ పంచుకోవడం అనేది ఉమ్మడి ఇష్యూస్ ఇప్పుడు మన అమరావతికి సంబంధించి నిన్నటి నుంచి రైతుల పాదయాత్ర మొదలుపెట్టారు దాంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కలిసి పాల్గొనడం జరిగింది అట్లాగే మన అమరావతికి సంబంధించి జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు కందుల సురేష్ గారు ఒక బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది సురేష్ గారు రమేష్ గారు అయినా ఆ బుక్ ఆవిష్కరణ సందర్భంగా కూడా వేదిక అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు పంచుకోవడం జరిగింది అంత మాత్రాన వీళ్ళందరూ ఇప్పుడే వీళ్ళ మధ్య పొత్తు కుదిరిపోయింది రేపు ఎన్నికల్లో ఎలయన్స్ కుదుర్చు కుదిరిపోయింది అని చెప్పని మనం ఇప్పటి నుంచే స్పెక్యులే స్పెక్యులేట్ చేయడానికి వీళ్ళు అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు పార్టీ నాయకుల సైడ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి సైడ్ నుంచి కానీ వాళ్ళ కేడర్కి కూడా ఇంకా అటువంటి సంకేతాలు ఇవ్వాలా కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పొత్తులకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని అని చెప్పని పవన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా వన్ సైడ్లో పనికిరాదు కదా పవన్ కళ్యాణ్ మనకొక్కడికే ఉంటేసరి కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి కూడా మన పట్ల ప్రేమ ఉండాలి కదా అనే మాట వ్యక్తం చేయడం జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో పొత్తు ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు పొత్తు అవసరం లేదు ఎవరికైనా ఒంటరిగా పోటీ చేయాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ అకామిడేట్ చేయలేను కాబట్టి జనసేన వైపు వెళ్ళండి అని అంటే వాస్తవంగా జనసేన వైపు పంపించే అంత చొరవ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు ఇప్పటి నుంచి అని చెప్పని మనం అనుకోవడానికి ఆస్కారం లేదు ఇవన్నీ కానీ చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరైనా తమ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళని ఆహ్వానించే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు జనసేన వైపు వెళ్ళండి అంటే ఆ సీటు జనసేనకి ఇచ్చేసినట్టుగా దాన్ని మనం భావించాలా జనసేనలో ఇప్పుడు ఆ పార్టీ వైపు పంపించారు అని అంటే వాళ్ళకి టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా భావించాల్సి ఉంటుందా కాబట్టి జనసేన పార్టీ తరపున ఎవరు టికెట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇది వైసీపీ పార్టీ జ అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు కదా అటువంటి వాటికి బలం చేకూర్చడం కోసం ఇటువంటి వార్తలు స్ప్రె స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఒక పక్క జనసేన పార్టీ ఇంటెగ్రిటీ దెబ్బతీసే ప్రయత్నం